హాంకాంగ్ కేంద్రంగా 2500 స్టార్టప్ కంపెనీలకు ఇంక్యుబేటర్కు భవిష్యత్తు చూపిన వే హబ్ సంస్థ విశాఖకు చెందిన ఫిన్టెక్ వ్యాలీతో చేతులు కలుపనుంది. ఫిన్టెక్ ఫెస్టివల్ మూడో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఫిన్టెక్ వ్యాలీతో ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఫిన్టెక్ వ్యాలీ స్టార్టప్లకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితులు తమను ఎంతో ఆకర్షించాయని వే హబ్ వ్యవస్థాపకులు కరీనా చెప్పారు. ఏపీలోని స్టార్టప్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలను చూపించడం, నెట్వర్కింగ్ లో సహకారం అందించడమే లక్ష్యమని అన్నారు. We're very excited to partner up with Vizag because we see opportunities for our Hong Kong and Greater Bay Area based companies to expand into India through Andhra Pradesh and Vizag. And on the other hand, we really want to help Indian startups to be successfully scaling into the rest of Southeast Asia and China. We talk a lot about Hong Kong being in the heart of Greater Bay Area, which includes Shenzhen and Macau and other nine cities in the Guangdong area. And it has everything it needs from infrastructure, money, talent, and we're really looking forward for these bridges. We have been scaling the Hong Kong ecosystem in a very short period of time. I think Mr. Jay Chowdhury mentioned that. The ecosystem started to grow very lately, only in 2015-16. మరోవైపు వే హబ్ సంస్థ 7 యూనికామ్ సంస్థలకు పునాది వేసిందని ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలియజేశారు. అత్యధిక మానవ వనరులు కలిగిన చైనాలో స్టార్టప్లకు వే హబ్ ఊపిరి పోసిందన్నారు. ఏపీలో స్టార్టప్లకు ఉచిత ఇవ్వడానికే వే హబ్ సేవలు నిర్వహించామని తెలిపారు. దాదాపు 2500 కంపెనీస్ గ్రోత్ స్టేజ్ స్టార్టప్ కంపెనీస్, ఫిన్టెక్ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్ వాళ్ళ యాక్సిలరేటర్ ఇంక్యుబేటర్లో ప్రమోట్ చేసి వాళ్ళు వాళ్ళందరికీ కూడా చైనా మార్కెట్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. దానివల్ల ఆ 2500 కంపెనీస్లో 7 యూనికార్న్స్ అంటే 7 సక్సెస్ఫుల్ వెరీ అంటే మల్టీ బిలియన్ డాలర్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్తో వాళ్ళు సక్సెస్ఫుల్గా అయ్యారు. అలాంటి యూనికార్న్స్ను వాళ్ళు ఎక్కువ తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ఇండియా కూడా రాబో రోజుల్లో చాలా పెద్ద మార్కెట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కంటే కూడా మనం ఈ డిజిటలీకరణంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. అది ఎందుకంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొదటి నుంచి కూడా టెక్నాలజీని ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. అందుకని ఇక్కడ స్టార్టప్ కంపెనీస్, హాంకాంగ్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తే వాళ్ళకి మొత్తం ఇండియాలో ఉన్న డిజిటల్ ఆపర్చునిటీస్ అంతా గ్రాప్ చేసేందుకు ఆపర్చునిటీ ఉందని చెప్పి వాళ్ళు అందుకని పెద్ద డెలిగేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు.